హాయ్ అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు చూడబోయే టీంలో నాకు తెలిసి ఇద్దరు కొంచెం పరిచయం, ఒక అమ్మాయిని కాస్త మనం మర్చిపోయాం, మళ్ళీ గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది అనమాట తను. అండ్ కానీ ఈయన మాత్రం మనకి చాలా బాగా పరిచయము, ఎందుకంటే మల్లిరావ అన్న సినిమాతో అందరినీ అటువైపు చూసేలా చేసుకున్నారనమాట. ఒక మంచి ప్రేమ కథను అందించి దాని తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు బోలెడంత ఎంటర్టైన్మెంట్ని ఇంక్లూడ్ చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అన్న ఒక సినిమాని ఇచ్చి నవీన్ పొలిశెట్టి లాంటి హీరోని మనందరికీ ఇచ్చి అండ్ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని తన లిస్ట్లో వేసుకున్నారు. స్వదేశం ఎంటర్టైన్మెంట్ అన్నగానే దాంట్లోంచి ఒక మంచి సినిమా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసేలా చేసేసారనమాట. సో ఎస్, నేను మాట్లాడేది రాహుల్ గారి గురించి. మరి ఇప్పుడు మసూదా అన్న సినిమాతో మరొక చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మసూదా అంటే మంచి పిల్ల అని అర్థం అంట, కానీ ఇక్కడ చాలా దయ్యం పిల్ల కనిపిస్తూ ఉంది. సో మంచి పిల్లనా లేకపోతే ఇది దయ్యమా ఏంటి నాకు తెలీదు. ఈ సినిమా గురించి మాట్లాడడానికి నాతో పాటు టీం ఉన్నారు. ఈ సినిమా November 18th మన ముందుకు వస్తుంది కాబట్టి మాట్లాడుకుందాం రండి. హాయ్ హాయ్ హాయ్. కొంచెం నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో మాట్లాడుతుంటాను, మధ్య మధ్యలో అర్థం చేసుకోవాలి, అది అలవాటు అయిపోయింది నాకు. సో హాయ్. ఎందుకండి టీచరా, నేను ఏమైనా క్లాస్ చెప్తున్నానా చేతులు, అది ఇంకేమైనా కవర్ చేయడానికి అలాగా? ఐ ఆల్సో కొంచెం పొట్ట ముందుకు వస్తే అయ్యో మా హీరో ఇన్ క్యారెక్టర్ ఉన్నాడు అన్నమాట. ఇంకా రెండు రీజన్స్ ఉన్నాయి. నేను చాలా మంచోడిని అని అంతగా చెప్పారు అంటే కాదనా? రియల్ లైఫ్ లో నాకు డౌట్ వస్తుంది, మాకు కూడా వచ్చింది ఆ డౌట్. ఏంటి చెప్పండి. చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచితనంతోనే ప్రాబ్లమ్స్ అండి. అందరు అమ్మాయిలు అంటారు వీళ్ళ బ్యాడ్ బాయ్స్ అని. సో ఫస్ట్లీ హీరో దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటండి భయపెడుతున్నట్టున్నారు, భయపెడుతున్నారా భయపడుతున్నారా? ఫస్ట్ టైం నేను భయపడుతున్నాను. ఓకే, ఇంతవరకు అన్ని భయపెట్టాను, ఫస్ట్ టైం భయపడుతున్నాను. రైట్. అండ్ నేను ఇందాక చెప్పాను నవీన్ పొలిశెట్టి లాంటి సూపర్ డూపర్ హీరోని ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు, అంతటా ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నారు. అండ్ ఈ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఆఫర్ రాగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? ఈ ఎట్ ఎనీ కాస్ట్ ఇది వదిలేకూడదు అని అంటే లైక్ వీళ్ళకున్న కంటెంట్ జడ్జ్మెంట్ కానీ ఆల్రెడీ ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అయిన విధానం కానీ ఇండస్ట్రీలో. సో నాకు ఎందుకంటే పెద్ద ఆపర్చునిటీ నాకు వస్తుందని నేను అనుకోలేదు. సో ఏదైనా వదిలేసుకోకూడదు అనిపించింది. ఓకే, వదలకుండా ఉండడానికి ఏమేం చేశారు మీరు అది తర్వాత మనం విన్నాం. బట్ యూ టెల్ మీ, లైక్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, లైక్ సుమన్తో చేయడం జరిగింది. నవీన్ మేబీ మనకు తెలియకపోయినా యూట్యూబ్లో వెరీ ఫేమస్ ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో. బట్ ఈ ఫిలిం చేయడానికి ఆ న్యూ ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మళ్ళీ పోస్ట్ మల్లిరావ లైక్ ఐ స్ట్రాంగ్గా అనుకున్నాను లైక్ 5 new directors ni introduce cheyali, like at least, and as much as new talent possible push cheyali anedi I challenge myself. So aa tannamlo selection process evaru evaru enti anedi oka run through cheskoni I am trying to introduce as much new talent as possible. Enti final challenge me lucky number aidi aa adane illa I just ran 5 illu unnayani just urge itla chupetta. We hope you don't stop with 5. See, I challenge. నేను అదే అండి, ఫస్ట్ 5 తర్వాత ఐఎమ్ నాట్ స్టాపింగ్, ఐ డెఫినెట్లీ నాట్ స్టాప్. బట్ ఇఫ్ ఐ రీచ్ 5 తర్వాత చేయడానికి ఈజీ ఉంటుంది. ఇనీషియల్గా ఒక సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత నేను 5 సినిమాలు చేస్తానే లేదని నమ్మకం రావాలి కదా, ఏజెంట్ రిలీజ్ అయిన తర్వాత నమ్మకం. సో ప్రస్తుతానికి గోల్ అది, లైక్ ఇంటర్ లో ఉన్నప్పుడు ఇది పాస్ అయితే చాలు, తర్వాత డిగ్రీ తర్వాత ఇలా. సో యా, ఓ సారీ మీరు ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్. ఓకే, సో ఏదైనా ఒక్కొక్కటి ఉంటుంది కదా, ప్రతి స్టేజ్ లో ఒకటి ఉంటుంది అలా. అండ్ హారర్ తీసుకోవడానికి రీజన్ ఏమిటి? బికాస్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది చాలా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుందని మీకు ప్రీవియస్ ఆల్రెడీ మీరు దాన్ని వచ్చి చూడడం జరిగింది. బట్ దీంట్లో కంప్లీట్ డ్రామా అండ్ హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అది ఎంటర్టైన్మెంట్ అంటే మంచి కలెక్షన్స్ అంటే అది పోస్ట్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ కి ముందు ఎవరు నమ్మలేదు, నోబడీ బిలీవ్డ్ ఇన్ ఏజెంట్. సో ఐ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ థింగ్ అంటే ఒక మంచి స్టోరీ చెప్తే, చెప్పే విధంగా మంచిగా చెప్తే జనాలకి నచ్చుతుంది అనే ఉద్దేశం. ఇండస్ట్రీ సినిమాలు చూసే రకం వేరు, జనాలు చూసే రకం వేరు. సో అన్ని సినిమాలు అందరికి ఎవరు చెడ్డ సినిమా తీయాలని చేయరు, బట్ దే ఆర్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. జెన్యూన్ అప్రోచ్ ఉంటే ఐ థింక్ పీపుల్ విల్ లవ్ అనేది నాకు స్ట్రాంగ్ ఉండే. సో స్క్రిప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అంతే, స్క్రిప్ట్ బాగుంటే సినిమా దాన్ని ఎగ్జిక్యూట్ ఆ లెవెల్కి చేయగలిగితే సినిమా బాగా వస్తుంది అని నమ్మకం. సూపర్, ఆ నమ్మకమే నాకు తెలిసి నిలబడుతున్నట్టుంది, నిలబడుతున్నట్టుంది స్వరంలో. So, hi, Gala 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 Gangotri. మిమ్మల్ని చూడగానే బ్యాక్గ్రౌండ్ లో ఆ పాట వస్తుంది. ప్రశాంత్ అనుకుంటాడు అరే నా బ్యాక్గ్రౌండ్ కదా హమ్ చేయాలి అని, కొంచెం హారర్ ప్రశాంత్ అందుకే. తర్వాత ఐ థింక్ ప్రశాంత్ గారి బ్యాక్గ్రౌండ్ అందరూ హమ్ చేస్తారు. సో ఏమైంది మీరు పెరిగే ఏజ్ లో సినిమాల్లోకి ఎక్కువగా రాలేకపోయారా లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ రావద్దు అని అనుకున్నాను. కాన్షియస్ గా ఐ థాట్ I have to study, finish that. And actually, I చేయకూడదు అనుకున్నా. మళ్ళీ యాక్టింగ్ అది ఏదో టైం పాస్కి చిన్నప్పుడు చేశాను, మళ్ళీ చెయ్యాలనే అనుకున్నా. బట్ హియర్ ఐ యామ్ టుడే, ఆల్మోస్ట్ రెడీ ఫర్ ఎ రిలీజ్. ఏంటది చెయ్యను అనుకున్న దాన్ని బ్రేక్ చేసింది ఏంటి? యాక్చువల్లీ కోవిడ్ అని చెప్పొచ్చేమో. బికాజ్ కోవిడ్ టైంలో అందరం ఇంట్లో కూర్చొని మనకి మన ఓన్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కి చాలా టైం దొరికింది కదా. అదర్వైజ్ వి వర్ లివింగ్ ఇన్ సచ్ బిజీ లైఫ్స్, రన్నింగ్ ఇంట్లో కూర్చొని. ఐ థింక్ ఐ థాట్ మేబీ యాక్టింగ్ ట్రై చేయాలేమో, చేస్తే ఇప్పుడే చేయగలుగుతాను, లేటర్ చేయలేను. దట్ వాస్ లైక్ ఓకే ట్రై చేద్దాం. సో కరోనా బ్రేక్ చేసింది అనమాట. గుడ్ టు మీ అని చెప్పి మీ వరకు డెఫినెట్ గా ఐ కెన్ అది చూడగలుగుతున్నాను నేనైతే. అండ్ హాయ్, నా వరకు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా అమ్మాయి ఇక్కడ. నా వరకు రావట్లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనుకుంటుంది. అండ్ బాంధవి, నైస్ నేమ్. అండ్ ఇందులోకి ఎలా రావడం జరిగింది? బస్ ఎక్కొచ్చాను, ట్రైన్ బయట ఎక్కొచ్చాను కాకుండా. యా ప్లీజ్, హూ అప్రోచ్డ్ యు అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్, లైక్ ఎలా ఉండింది ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు? యాక్చువల్లీ టీమ్ అప్రోచ్ అయినప్పుడు ఐ హావ్ గాన్ త్రూ స్టోరీ. సో స్టోరీ అనేది డిఫరెంట్ జోనర్, హారర్ జోనర్ అంటే ఇట్స్ లైక్ మోర్ యాక్టింగ్ స్కోప్కి సంబంధించిన ఒక క్యారెక్టర్ అనేది నాకు రావడం జరిగింది. సో నా లక్ గా ఫీల్ అవుతున్నాను. ఆడిషన్ ఏమైనా చేయడం జరిగిందా? ఫస్ట్ వీడియోస్ అంటే ఓకే ఆడిషన్ వస్తాను. ఓకే, మీది ఇంపార్టెంట్ రోల్ అని విన్నాను. సో చాలా కీ రోల్ అని విన్నాను నేనైతే. యా, అండ్ నాకు మీ మమ్మీ కూడా చాలా నచ్చారు, సంతూర్ మమ్మీ. థాంక్యూ. చాలా నేను సిస్టర్ అనుకున్నాను ఇప్పుడు. యా, మనం కొంచెం తిరువీర్ గురించి మాట్లాడదాం. ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చున్నందుకు ఎక్స్ప్రెషన్స్ అసలు ఒకటే ఎక్స్ప్రెషన్ లో ఫిక్స్ అయిపోయారు. తిరువీర్ మిమ్మల్ని భయపెడుతున్నావా అందులో కదా రోల్? అక్కడ భయపడుతుంది, మీరు ఇక్కడ భయపడక్కర్లేదు, పర్లేదు. ఇది భయం కాదు, ఇబ్బంది. ఇది ఇది భయంతో కూడుకున్న, ఇబ్బందితో కూడుకున్న సంథింగ్ సంథింగ్. యా, ఫర్ యూ లైక్ ప్రతి సినిమాకి కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి డెఫినెట్ గా. దాన్ని ఓవర్కమ్ చేస్తేనే సినిమా అవుట్పుట్ అండ్ రేపొద్దున స్క్రీన్ మీద చూస్తుంటాం. ఈ ఫిలిం మసూదా అని చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడం జరిగింది? ఇది క్యారెక్టర్ వైజ్ వచ్చినప్పుడు ఏంటంటే భయంలోనే వేరియేషన్స్ తీసుకురాగలగాలి. భయంలో వేరియేషన్స్ అంటే మనకి ఇప్పుడు డైలీ లైఫ్ లో కానీ ఇంకో క్యారెక్టర్ లో అయితే కోపం, ఏడుపు, ప్రేమ రకరకాలు వస్తాయి. ఇందులో మేజర్ గా క్యారెక్టర్ పేరు గోపి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ శాతం ఉన్న ఏమంటారు ఎక్స్ప్రెషన్ ఏదైతే భావం అది ఉంటుందో అది భయం. దాని నుంచి మిగతావి తీసుకురావడానికి ట్రై చేయాలి. సో అది ఎక్కువ ఛాలెంజింగ్ ఉండింది. ఎందుకంటే ఒకే ఫేస్ పెట్టలేము సినిమా మొత్తం, ఒకే భయం మొహం పెట్టలేము. అందులో కూడా ఏం చేయగలుగుతాం అన్నది యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్లీ అయితే మనకి కోవిడ్లు చాలా చిరాకు తెప్పించాయి. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని, పర్మిషన్స్ అని, షూట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికని. సో అది ప్రొఫెషనల్లీ. ఇది యాక్టర్గా అయితే ఆ ఛాలెంజ్ ఉంటుంది. కానీ చాలా మీకు కూడా బ్రేక్ దొరికిందా? తనకి ఎలా అయితే బ్రేక్ అయిందో సినిమాలు చేయడానికి మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చిందో నాకు. అంటే ఇది నాకు ఏ విధంగా హెల్ప్ అయిందంటే, నేను లైక్ ఫిల్టరేషన్ అంటారు కదా, ఎలాంటి సినిమాలు చేయాలి. ఓకే, నాకు ఏదైతే బ్రేక్స్ వస్తూ ఉన్నాయో నాకు కొంచెం ఎక్కువ క్లారిటీ దొరికింది. ఓకే, నన్ను అప్రోచ్ అవుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అప్రోచ్ అవుతున్నారు, నేను ఇలా ఉన్నాను సొసైటీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో నా తిరువీర్ అంటే ఏం గుర్తొస్తుంది, దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, నెక్స్ట్ ఎలా చూస్ చేసుకోవాలని దాని టైం దొరికింది. ఓకే, చాలా టైం దొరికింది. ఎందుకంటే అక్కడ ఒకటే ఒక వే ఉండేది, హాల్ టు కిచెన్, కిచెన్ టు వాష్ రూమ్. సో అక్కడే ఉన్నప్పుడు చాలా చాలా ఐడియాస్ కూడా వచ్చి ఉంటాయి నాకు తెలిసి. మీకు మీ 5 డైరెక్టర్స్ దొరికేశారా ఆ ఫ్రీ టైంలో? వన్ అట్ ఎ టైం. అంటే ఇది అయిన తర్వాత ఐ జనరల్లీ అంటే చదవాలి స్క్రిప్ట్స్, చదువుతాను నేను స్క్రిప్ట్స్ బేసిక్గా. తర్వాత వి సిట్ అండ్ డిస్కస్, ఐ డిస్కస్ విత్ ద డైరెక్టర్. సో కానీ కోవిడ్లో ఇంప్రూవైజేషన్స్ స్కోప్ చాలా జరిగింది. సో అటెన్షన్ టు డీటెయిల్ ఏదైతే ఉందో, సో మీ అండ్ సాయి రియల్లీ వర్క్డ్ ఆన్ సో మెనీ థింగ్స్ స్క్రిప్ట్ పరంగా కానీ, లేకపోతే వర్క్షాప్స్ ఎట్లా చేసుకోవాలి, ఏంటి ఏ లెవెల్గా ఉండాలి, అదే యాపిల్ ఆరెంజ్ కూడా అట్లాంటి చిన్న చిన్న యాపిల్ ఆరెంజ్ అది ఏదో సంథింగ్ దీనికి రిలేటెడ్ అనుకుంటా, స్క్రిప్ట్ రిలేటెడ్. అది యాపిల్ ఆరెంజ్ అంతేనా? డైరెక్టర్ క్లారిటీకి సంబంధించింది ఇలా కూడా మీరు కోడ్ వర్డ్స్ తో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా జస్ట్ స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు తిరువీరు యాపిల్ తినాలి దాంట్లో ఒక ఒక షార్ట్లో. సో యాపిల్ అంటే ఓన్లీ కొరికి తినేసి మింగడమే కదా అనేది. సో ఒక ప్లే కావాలి. సో ఆరెంజ్ అంటే అంటే దాంట్లో రెండు అవి వస్తాయి లేదు ఓలీ ప్లస్ అది తీసుకొని తిని మళ్ళీ దాంట్లో నుంచి తీసి పక్కకి వెళ్ళి వేయడం. సో దెర్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్, కొంచెం ప్లే ఉంటుంది. సో అది డిసైడ్ అయిన తర్వాత అది నేను కాదు, సాయి డైరెక్టర్. సో ఆ ప్లే ఉంటుంది. సో యాపిల్ కాదు ఆరెంజ్ పెట్టుకుందాం, మనకు కొంచెం ప్లే ఉంటుంది అది. అది రాత్రి మళ్ళీ 12 గంటలకి ఈవినింగ్ డిసైడ్ అయిపోయింది, అంత అయిపోయింది. మనోడు పడుకున్నాడు. రాత్రి 12:30కి ఫోన్ చేసి మాట్లాడుకున్న తర్వాత రేపు నువ్వు యాపిల్ కాదు, అది మార్నింగ్ చెప్పొచ్చు, కానీ నువ్వు రేపు యాపిల్ తినట్లేదు, రేపు ఆరెంజ్ తింటున్నావు అంటే ఏందన్నా అంటే ఏం చెప్తున్నావు అని. ఆరెంజ్ వరకే చెప్పారు, లేకపోతే ఏ వాటర్ మెలోన్ అయితే ఎక్కువ సీడ్స్ వచ్చాయి, పనస అయితే ఎక్కువ వలవాల్సి వచ్చేది, మళ్ళీ పైనాపిల్ అయితే ఎక్కువ. అక్కడ ఇంకా ఉంది, ఆయన ఎలా అంటే యాక్యురేట్ గా చూసుకుంటాడు ఎన్ని సెకండ్స్ నువ్వు ఎన్ని సెకండ్స్ లో మింగి అది 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 డిసైడ్ అవుతుంది. థ్యాంక్ గాడ్ ఇక్కడ లేరు ఆయన. 25 minutes ఏ ఫ్రూట్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూకి. నాకు కొంచెం కష్టంగానే ఉంది. బట్ యూ వర్క్ విత్ లైక్ న్యూ డైరెక్టర్స్, గౌతమ్ తో చేయడం జరిగింది, తర్వాత ఏజెంట్ డైరెక్టర్ తో, అండ్ నౌ దిస్ డైరెక్టర్. ఏది వాళ్ళల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏది మీకు అనిపించింది, అండ్ ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా 3 న్యూ డైరెక్టర్స్ లో? ఎవ్రీబడి హ్యాస్ అ యూనిక్ స్టైల్. అంటే గౌతమ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఇస్ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, అండ్ అది అదొక బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది గౌతమ్ రైటింగ్ లో. సో అండ్ చాలా తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ ఆలోచిస్తాడు ఆయన. 2 మాటలు ఉంటాయి, ఏ క్వశ్చన్ అడిగినా కానీ 2 మాటలు ఉంటాయి ఆయనకి. సో స్వరూప్ ఏంటంటే లైక్ హీఈస్ ఓపెన్ టైప్. నాకు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా హ్యాంగ్ అవుట్ కావాలి, 2 మాట్లాడమంటే 20 మాట్లాడతాడు. స్వరూప్ ఇంకో రకం. స్వరూప్ కామెడీ రైటింగ్, కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్ ఉంటుంది. సాయి మీరు ఫ్రూట్లో చెప్పాలి ఇప్పుడు. ఫ్రూటా? సాయి ఫ్రూట్ కంటే ఏదన్నా కాకరకాయ చెప్పొచ్చు. కరేలా, కడవా, అయ్యో. కానీ బట్ హెల్త్ కి చాలా మంచిది. అట్లాంటి అయిపోయి నాకు కడవా. మీరు కవర్ చేశారు, సూపర్ కవర్ డ్రైవ్ ఇది. కానీ హీస్ వన్ మ్యానియాక్. అండ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్, టెక్నికల్ ఎక్స్పర్టీస్ అంతా బ్రిలియంట్. సో ఇవన్నీ నాకేంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సాయి గురించి ఎక్కువ వస్తుంది. బ్రిలియంట్ అండి. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానీ ఇంతకంటే పొగడతలు అవసరం లేదు డైరెక్టర్ కి. లైక్ చాలు డబ్బులు ఇచ్చి మీరు ఈ 2 మాటలు చెప్పారంటే అంతకంటే ఏం కావాలి ఒక డైరెక్టర్ కి, చాలు. అండ్ కావే యూ రియల్లీ లైక్ అప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చుక్కేగానే తగ్గేదిలే తెలుగులో. గ్లోబల్ ఐకాన్ ద స్పాన్ ఆఫ్ ఐ థింక్ 2023 కి గంగోత్రి 20 years అవుతది. ఓకే. అండ్ from where to where any dream projects like you know చిన్నప్పుడు చేయడం జరిగింది, like everybody wanted to work with him, so it's like national wide. I ask me na dream asala question evarna adakkudu kada prati okkala asking you to know that answer. Prati okkala dream event ante not just I think act with him, even to just ante ఆయనతో సెట్ లో ఉండి ఆయన ప్రాసెస్ తెలుసుకుంటే కూడా ఐ థింక్ విల్ బి. చిన్నప్పుడు మీకు తెలిసిందా ఏజ్ లో, లేకపోతే జస్ట్ మీరు ఎప్పుడు ఫుడ్ మీద? అసలు చిన్నప్పుడు ఎప్పుడు ప్లే గ్రౌండ్ కి వెళ్ళేటట్టు వెళ్ళేదాన్ని. ఓ ఈరోజు షూటింగ్ ఉందా, ఓకే స్కూల్ బదులు షూటింగ్కి వెళ్దాము. అండ్ సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవర్ లైక్ దాట్ ఓన్లీ, చాలా చిల్ రిలాక్స్డ్. ఎక్కడా కూడా నాకు స్టార్స్ అని తెలియలేదు. నేను యాక్టింగ్ ఆపేసి కొంచెం స్కూల్ కాలేజ్ అది వెళ్తూ ఊహ వచ్చిన తర్వాత లైక్ ఓ ఇంత పెద్ద పెద్ద స్టార్స్ తో నేను యాక్ట్ చేశాను, ఐ డోంట్ రియలైజ్ ఇట్. ఆ టైమ్ లో ఏముంటుంది చెప్తారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నది ఉంటుంది. యాక్చువల్ అది ఉండేది కాదు. ఐ థింక్ నేను మళ్ళీ యాక్ట్ చేయడానికి కారణమే అది అనుకుంటాను. నేను ఐ జెన్యూన్లీ ఎంజాయ్డ్. ఎనీ డిఫరెన్స్ లైక్ అప్పుడెప్పుడో యాక్ట్ చేసి చిన్నప్పుడు అండ్ ఇప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటే? అదే ఇప్పుడు అంత ప్యాంపర్ చేయరండి సెట్ మీద. 7 AM షాట్ అంటే 7 AM షాట్ కి రావాలి. అప్పుడు లేదు సార్, సో మెనీ ఫాక్స్ కిడ్స్ హ్యావ్ యు నో దట్ ఐ రియలైజ్ నౌ లైక్ ఇఫ్ దే కమ్ లేట్ it's okay. సీన్ ఎట్లా చేసినా ఇట్స్ ఓకే. నవీనాకి ఏడ్చినా ఓకే, నవీనా క్యూట్ గానే ఉంటారు. పిల్లలు అంతకు మించి చేస్తే ఏడుస్తారన్న బాధతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంటారు. అంతే, కాంప్రమైజ్ నేచురల్ గా వచ్చేస్తది. పిల్లలు వి డోంట్ నీడ్ టు, అది ఇట్ కమ్స్ అవుట్ నేచురల్లీ. పెద్దగైన తర్వాత యాక్ట్ చేయాలంటేనే కొంచెం కష్టం, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు హీరోయిన్స్ వల్ల ఇబ్బందులు ఏంటి అని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ లిస్ట్ రాసుకొని వస్తారు. వస్తారా తిరువీర్? నాకెలా తెలుస్తుంది అమ్మాయి అక్కడ నుంచి బాగా చెప్పు తిరువీర్, ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంకా 1 వీక్ ఉంది. ఆయన వెంటనే అమ్మో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టే గీత గారు అన్నట్టు చూసాడు అనమాట ఆయన. యా బట్ యా ఆల్ టుగెదర్ లైక్ డెఫినెట్ గా కదా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. కానీ నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే నా చిన్నప్పుడు బికాజ్ ఐ హ్యాడ్ వెరీ 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 నైస్ ఎన్వైరన్మెంట్ సెట్ మీద, యాక్టర్స్ తో కానీ, డైరెక్టర్స్ తో కానీ, ప్రొడ్యూసర్స్ తో కానీ. ఐ థింక్ దట్స్ ద రీజన్ నాకు మళ్ళీ చెయ్యాలి అనిపించినందుకు. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అనిపిస్తుందా మళ్ళీ చేయాలని యాక్టర్ తో, డైరెక్టర్ తో, కో యాక్టర్ తో? 500%. ఇన్ఫాక్ట్ నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టచ్ వుడ్ మసూదా నా ఫస్ట్ సినిమా అవడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కో యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, రియల్లీ అంటే ఈజ్ ఆఫ్ వర్కింగ్ కానీ, కంఫర్ట్ కానీ, అండ్ ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ నుంచి ఈవెన్ ఒక చిన్న లైట్ బాయ్ అందరూ రిసీవ్ చేసుకునే విధానం ఆన్ దిస్ సెట్. It's very important కొత్త వాళ్ళకి, you know, because we're scared to come on set. అన్ని మంచి విషయాలు కావ్య చెప్పడం జరిగింది. ఏదైనా కొంచెం thumbnail కోసం మీరు చెప్పండి. thumbnail కోసం అంటే లైక్ ఏమో ఎటు పోయినా మళ్ళీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇవే వస్తున్నాయి నాకు. అది చెప్పండి పర్వాలేదు. రాహుల్ గారి గురించి ఇది విన్నారంటే షాకే, సాయి గురించి ఇది విన్నారంటే షేకే, ఇలాంటివన్నీ thumbnails పెట్టేద్దాం. అంటే ఫస్ట్ మీటింగ్ అయిందండి డైరెక్టర్ తో కలిసినప్పుడు. ఎలా వర్క్ చేస్తారు మీరు, ప్రాసెస్ ఏంటి అని అడిగాడు. నాకు నేను థియేటర్ చేశాను, లైక్ ఇప్పటికీ చేసుకుంటాను చాలా కాలం నుంచి, లైక్ 2009 నుంచి థియేటర్ చేసుకుంటాను నేను. నాకు రిహార్సల్ అన్న పదమే లైక్ చిరాకు, నా కోపం. ఎందుకు అక్కడ జరిగేది రిహార్సల్ కదా, అదే ఎప్పుడు అదే విన్నాను సార్, 365 days 24/7 అదే విన్నాను, అదే చేశాను. సో రిహార్సల్ అనగానే చాలా మంది సినిమాల్లో ఏం చేస్తారంటే మనం వర్క్ షాప్ పెడదాం అంటారు, కానీ ఎవరు పెడతారు, డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోతారు, పేరుకే ఉంటుంది. అయితే ఇక్కడ సో నేను అదే చేస్తున్నాను కాబట్టి నాకు రిహార్సల్ అనే పదమే నచ్చదు. ఇద్దరం ఫస్ట్ మీటింగ్ లోనే మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అడిగాడు. నాకు రిహార్సల్ నచ్చదండి అన్నాను. ఆయన నేను అలసిపోయేదాకా రిహార్సల్ చేయించి టేక్ చేస్తాను అన్నాడు. నాకు స్వదరం కావాలి, ఆ బ్యానర్ కావాలి, ఈయనేమో నాకు ఇలా దొరికాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా అని. ఆయన స్మైల్ చూసి అయితే మోసపోయాను నేను. ఆయన చాలా కూల్ అండ్ కామ్ అనుకున్నాను, కాదనమాట. ఇంకా సరే రిహార్సలా అని ఇంకా కొద్దిసేపు లోపల లాంగ్ బ్రీత్ తీసుకుని ఓకే రెడీ అని. సో ఈ సినిమాకి నేను చేసిన రిహార్సల్ నేను ఒక 5 ఏళ్ల నాటకంలో కూడా అన్ని చేసుకున్నాను. సో ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఎలా కావాలో అలాగే చేయించుకున్నారు. అది ఈ సినిమా నాకు స్పెషల్. రైట్, ఇంతకీ అక్కడ దయ్యం ఎవరు? కొంచెం బాంధవిలోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. అవునా, బాంధవి అయినా కాదా? మీరే సినిమా చూసి చెప్పాలి. 18th వరకు కదా, ఏమైనా కొంచెం మాకు ట్రైన్ చేయాలి. బట్ ఏదేమైనా మీరు దయ్యమో లేకపోతే మీలోకి దయ్యం వస్తుందో ఏదేమైనా కూడా దయ్యం రోల్ చేయడం కొంచెం కష్టమే కదా, కానీ ఇక్కడ దయ్యం బ్యూటిఫుల్ గానే అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే బానే సో అది చేసేటప్పుడు లౌడ్ గా ఉంటుంది, డెఫినెట్ గా అరవాజ్ వస్తుంది, సంథింగ్. మనం జనరలీ మాట్లాడుకోవడం వేరు, ఆ యాక్టింగ్ చేయడం వేరు. నాకు తెలిసి ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటే అందరి ముందు అరవాలంటే ఫస్ట్ అదొక ఫీలింగ్ ఉంటుంది, అండ్ అరవడానికి అదొక కష్టం ఉంటుంది. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా? వి హావ్ డన్ అ లాట్ ఆఫ్ రిహార్సల్స్. వాయిస్ ట్రైనింగ్ ఇచ్చారు నాకు, సో వోకల్ కార్డ్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, లైక్ ఎంత వరకు పీచ్ అనేది రీచ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఐ హావ్ గాన్ త్రూ అ వర్క్ షాప్. సో ప్రాక్టీస్ 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 వల్ల వి మేడ్ ఇట్ ద బెస్ట్ అనుకుంటున్నాను. నేను ఇంత వాల్యుబుల్ క్వశ్చన్ అడిగానని ఇప్పుడే నాకు అర్థమైంది, అంత తర్వాత క్వశ్చన్ అంత విలువైందని ముందు తెలియదు నాకు. డెఫినెట్ గా ఇంత కష్టం ఉంటుంది అనమాట, ఎలా అరవాలో కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది పక్కాగా. ఆ వాయిస్ ట్రైనింగ్ లో అంటే మాకు కొంచెం ఇబ్బంది కలిగి ఉండాలి, లైక్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పిచ్ అరుస్తుండాలి కదా. సో అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమో జరిగిపోయిందని It happens, correct. Yeah, వాళ్ళు అనుకున్నారు ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అది అదంతా జరిగింది. And like she has to stand here ఆమె పైకి నిల్చొని ఈ అంటే ఈ పొజిషన్ లో అరవడము లేదా కిందికి చూసి అరవడము సో డిఫరెంట్ డైరెక్షన్స్ లో వాయిస్ స్పెషలిస్ట్ ఆఫ్ 1 to 10 మనకి వాయిస్ వోకల్ కార్డ్ 0.1 నుంచి 10 దాకా వర్క్ షాప్ తీసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే సూపర్. సో ఇలా జరిగాయి అన్నమాట మొత్తం అంతా సినిమా వెనకాల కదా ఇది. అండ్ సంగీత గారు చాలా మెయిన్ రోల్ లో కనిపించడం జరిగింది అండ్ రీసెంట్ ఫిలిమ్స్ లో ఆవిడ చూడడం జరిగింది అండ్ డెఫినెట్ గా ఇది ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ అని చెప్పొచ్చా సంగీత గారు? యా యా completely full fledged and she is an amazing actress and like yes. we have seen it and nobody has to and the kind of support and like a believability తీసుకొని రోల్ ఓన్ చేసుకొని చేయడం and like natural గా వచ్చేస్తుంది ఆమెకి. like పెద్ద సాయి గొప్పతనం ఏంటంటే ఆవిడతో కూడా రిహర్సల్ చేయించాడు అది బ్యూటీ. అరే నేను మిస్ అవుతున్నాను ఇక్కడ ఇంటర్వ్యూలో ఇలాంటివన్నీ బయటకు వస్తాయని ఆయన బయటకు రావట్లేదా? అండ్ ఇంకా స్మార్ట్ థింగ్ ఏంటంటే మ్యామ్ రిహర్సల్స్ మీకు కాదు మ్యామ్ ఇప్పుడు మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళు భయపడతారు కదా సో అదే కొత్త వాళ్ళు భయపడతారు కదా కొంచెం వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది మ్యామ్ లేకపోతే సెట్ లో మళ్ళీ భయపడతారు అది అని చెప్పేసి. వెరీ స్మార్ట్. యా వెరీ స్మార్ట్. అండ్ మసూదా అంటే ఉర్దూలో కొంచెం మంచి పిల్ల అంట కదా? అవును. ఓకే ఇది టైటిల్ ఆఫ్ఘనీలో ఓ సారీ ఉర్దూ కదా అరబిక్ లో. యా ఓకే సో మంచి పిల్ల అని పెట్టి ఇంత దయ్యం పిల్లని చూపిస్తున్నారు అది కాంట్రాస్ట్ అంటే లైక్ అది కూడా తనలాగా ఆడియన్స్ ని కాస్తంత తప్పుదారి పట్టిస్తున్నారు. ఇట్స్ ఎ నేమ్ ఉండే దానికి బాగా అనిపించింది. సో ఇందులో పాటలు లాంటివి డ్యూయెట్లు డ్రీమ్ సాంగ్స్ కట్ చేస్తే కైండ్ ఆఫ్ సెట్ కట్ నీ డాన్స్ నీ ఫ్లోర్ మూమెంట్స్ లేవా తిరువీర్? అంటే నేను ముందే అడుగుతాను స్క్రిప్ట్ లో అలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పండి అని. ఎందుకు ప్రిపేర్ చేస్తాను తప్పించుకోవడానికి. ఇందులో పాటలు రెండే ఉన్నాయి అవి రెండు కూడా సిచ్యువేషనల్ గా వస్తాయి అంటే కథను చెప్పడానికి ఉపయోగపడేలా ఉంటాయి తప్పితే ఏదో రిలాక్స్ అవడానికి లేకపోతే ఇక్కడ ఒక ఇంతసేపు సీరియస్ గా అయింది కాబట్టి ఇక్కడ కొద్దిసేపు మనం బ్రేక్ ఇద్దాం అలా ఏమి ఉండదు. కథను ముందుకు తీసుకెళ్ళడానికి రోజుల్ని తక్కువ టైంలో చెప్పడానికి అలా వాడబడిన సాంగ్స్. ఓకే సో ఈ సినిమా తర్వాత డార్క్ సర్కిల్స్ ఎవరికి వచ్చాయి? బికాస్ హారర్ అంతా నైట్ లోనే జరుగుతుంది కదా అందరికి వచ్చి ఉంటుంది మేకప్ తో కవర్ చేస్తారు కదా హారర్ సినిమా అనగానే నైట్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అది చాలా 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 స్ట్రెయిన్ అవుతూ ఉంటారు ఎస్పెషల్లీ లైక్ యాక్ట్రెస్. సో యూనా దాని గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మీరు? అసలే ఒక పక్క అరవాలి ఇంకో పక్క చలి ఇంకో పక్క రాత్రి నిద్ర వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ నైట్ షూట్సే జరిగినాయి ఆల్మోస్ట్. ఓకే బట్ దానికి తగ్గట్టే రెస్ట్ కూడా వచ్చేది నెక్స్ట్ డే. యాక్చువల్లీ అది ఆ ఫెసిలిటీ ఇచ్చారా సాయి గారు? కొంచెం like break and like we couldn't do continuous schedules endukante definitely effect padutadi right so one complete ivala afternoon 2 nunchi re morning 5 6 varaku chesin tarvata aa day rest ichi next day we used to start so it was quite impossible ante day and day out atla chestadu raadu even though చూడాలి కదా చూడబుల్ గా ఉండాలి కదా. సో ప్రశాంత్ గురించి మాట్లాడక్కర్లేదు తన ట్యూన్స్ మాట్లాడుతుంటే బట్ ఎస్పెషల్లీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ హారర్ జోన్ థ్రిల్లర్స్ కి ఆర్ఆర్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. భయపెట్టాలి అంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కంటే ఎక్కువ మ్యూజిక్ అనేది ఎక్కువ ముందు కనెక్ట్ అవుతుంది. సో ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోయిందా లాస్ట్ ఫైనల్ కాపీ చూసారా మీరు? ఓకే ఎలా అనిపించింది? నైట్ లో చూడడం జరిగింది. ప్రశాంత్ చూస్తే భయపడలేదండి మీ సినిమా నేను చూసి ఒక 500 సార్లు చూసుంటా ఇప్పటికి. సో ఓకే ఫర్ మీ డజంట్ నాకైతే లైక్ జనాలు చూసిన వాళ్ళు ఐమ్ లైక్ యునానిమస్లీ దే లైక్డ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ బికాస్ ఫస్ట్ టైం హారర్ లాగా ఆయన చూడండి ఇట్ వాజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ బట్ ద వే హీ స్కోర్డ్ మ్యూజిక్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ కూడా నగేష్ బ్యానల్ పిక్చర్ ఇచ్చిండు లైక్ ఐ రియల్లీ లవ్ ది ఫ్రేమ్స్. ప్రశాంత్ మ్యూజిక్ చేసే ప్రతిసారి అదే చెప్తుండే ఇప్పుడు ఇలాంటి విజువల్ ఉంది కాబట్టి ఐ కుడ్ స్కోర్ ఐ మీన్ లైక్ అది ఇట్ కైండ్ ఆఫ్ మోటివేటెడ్ మీ టు గివ్ బెటర్ స్కోర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అది అని ఇద్దరు పోటీ పడినట్టే అనిపించింది నాకైతే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత. అండ్ హారర్ ఫిలిమ్స్ చాలా చూడడం జరిగింది మీరు చూసుంటారు మేము చూసాం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము అండ్ డెఫినెట్ గా రివెంజ్ తీసుకోవడానికి కొన్ని సినిమాలు వస్తాయి కొన్ని దెయ్యాలు వస్తూ ఉంటాయి. సో బట్ ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి ఏంటి తేడా? అది చూడాల్సిందే అంటే మొత్తం చెప్పొద్దు, అదేదో చెప్పి చెప్పనట్టు చూపించి చూపించినట్టు కైండ్ ఆఫ్ అలా. అంటే ఇప్పుడు మనకి నాకు తెలిసి లాస్ట్ తెలుగులో నేను కాస్త లైక్ ఎంజాయ్ చేసిన ఫిల్మ్ ఏదైతే ఉందో అంటే ఈ హారర్ లాగా లేకపోతే డ్రామా లాగా అరుంధతి ఎంజాయ్ చేశాను నేను. దెయ్యం రాత్రి వచ్చినప్పుడు నేను నా ఏజ్ ఎంతో నేను చూసాను లేక గుర్తులేదు నాకు. సో తర్వాత అన్ని హారర్ కామెడీస్ వచ్చాయి మనకి, లైక్ దెయ్యాన్ని కామెడీ చాలా చిన్న అని చెప్పారు కదా ఇప్పుడు ఇందాక ఆన్సర్లో. అలా కాదు, థియేటర్కి పోయేది తక్కువ, ఎప్పుడు వచ్చా గుర్తులేదు నాకు. అదే యంగ్ అని చెప్తున్నారు చాలా, లైక్ ఓకే 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 మాకు అర్థమైంది. కాదు నేను దెయ్యం స్మార్ట్ ఎనఫ్ లైక్ అయ్యయ్యో అన్న 34 అన్న వెంటనే బాధ నేను భరించి ఈటీవీలో చూశానండి దెయ్యం అనుకుంటా. ఓకే సో ఎప్పుడైతే టీవీలో చూస్తేనే భయం వేసేది. అయితే తర్వాత నేను మళ్ళీ హారర్ కామెడీస్ అంటే ఎందుకు అంటే అదొక జానర్, ఇది మనకి ఇది హారర్ డ్రామా. సో ఈ డ్రామాలు మనకి ఎట్లయితే యాక్షన్ డ్రామాలు రివెంజ్ డ్రామాలు ఎలా అయితే ఉన్నాయో ఇది హారర్ డ్రామా. సో ఈ కాలం ఈ మధ్య కాలంలో నాకు తెలిసి లాస్ట్ ఒక 5-6 years ఇంకా అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు తెలుగులో అయితే హారర్ డ్రామాలు రాలేవు, హారర్ కామెడీస్ వచ్చి ఉండొచ్చు. సో అందుకు ఈ సినిమా స్పెషల్ తెలుగులో, అందుకని స్పెసిఫిక్గా లైక్ తెలుగులో అని చెప్తున్నారు. బట్ ఇది వరల్డ్ వైడ్ వస్తుంది కదా 18th November, ఓన్లీ తెలుగులో స్పెషల్ అని చెప్తే ఎలా? మీరు మనం 18th తెలుగులో వస్తున్నాం, 18th తెలుగులో మాత్రమే వస్తున్నాం. దెన్ వరల్డ్ వైడ్ అని నేను ఎక్కడో చూసాను, వరల్డ్ వైడ్ తెలుగు రిలీజ్ వరల్డ్ వైడ్. బట్ వి ఇనిషియల్లీ థాట్ ఐ మీన్ 3 languages అనుకున్నాం, తమిళ్ అండ్ హిందీ. బట్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ లైక్ మధ్యలో కొంచెం అప్పుడు తెలుగు మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత నౌ ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజీ. అంటే సబ్ టైటిల్స్ కాకుండా పోస్ట్ రిలీజ్ కూడా ఇప్పుడు సైమల్టేనియస్ రిలీజ్ అవసరం లేదు అనేది ప్రూవ్ అవుతుంది, లైక్ విత్ సో మెనీ మూవీస్ ఇప్పుడు కాంతారా కానీ లేకపోతే సో మెనీ అదర్ మూవీస్. సో దే ఆల్సో సెడ్ లైక్ విల్ వెయిట్ లిటిల్, తెలుగులో పాడితే లైక్ విల్ పుష్ ఇట్ ఫర్ హిందీ అండ్ తమిళ్ అని అన్నారు. సో ఐ డోంట్ more than happy. Super, yeah, correct. Even though corona tarvata meer inda kannaru chese vidhanam chaala break ochindani, audience choose vidhanam kuda maaripoyindi cinemalni. And it's like completely 0 or 1. Morning show cinema baaledu ante evening show ki tickets custom. And it has to change andi. And like see cinema ki ellali ante motivation ippudu vettukunnanu, say with the price hikes avi madhyalo unna issues anni avanni chusukunte now people are really very choosy in terms of ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళాలంటే నిజంగా నాకు ఎక్స్పీరియన్స్ వస్తే ఐ విల్ స్పెండ్, అదర్వైజ్ నో పాయింట్. లైక్ ఓటీటీలో ఎట్లా వస్తుంది ఇప్పుడు వెళ్ళి ట్రాఫిక్ లో పడి పోయి మళ్ళీ అంత టైం ఇచ్చి సొంత సినిమా చూడాలని ఎవరు అనుకోరు. అండ్ బట్ దిల్ రాజు గారికి నచ్చింది ఈ సినిమా, అందుకే ఆయన రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ డెఫినెట్ గా వచ్చారు అంటే అదొక మీ మీద ఉన్న ప్రేమతో వచ్చారు, సినిమా మీద ఉన్న ప్రేమతో వచ్చారు రెండు, ఎందుకంటే ఆయన మాటలో మీ మీద ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. నా మీద ప్రేమ ఉందండి, కొంచెం ఉందని అనుకుంటున్నా. ఓకే సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్? యూనో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. లైక్ సీ హి హస్ డన్ ట్రెమెండస్ ఫిల్మ్స్ అండ్ లైక్ ఆయన అటెన్షన్ టు డీటెయిల్ కూడా లైక్ చూసుకొని చేయడము, అంత గొప్ప సినిమాలు ఇచ్చి హి సమ్వేర్ రైట్ నౌ. ఆయన దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది ఇట్ ఈస్, అది కూడా 2 సినిమాలకి నన్ను అంతగా నమ్మి మాట్లాడడం అనేది ఇట్ రియల్లీ గివ్స్ మీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎలైటెడ్. అంతే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టైంలో అనుకుంటాను నేను ఇంటర్వ్యూ చేసే టైంలోనో మరి ఎక్కడో నేను విన్నాను, కాఫీ షాప్స్ ఎత్తుక్కునే వాళ్ళట, అక్కడ స్టోరీ రాశాను అని చెప్పి డైరెక్టర్ చెప్పారు. ఏదైతే రేటింగ్ లేని కాఫీ షాప్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయాలి, అక్కడ ఉన్న ఒకే ఒక కాఫీ అందించేవాడికి స్టోరీ మొత్తం తెలుసు, వచ్చి మళ్ళీ దాంట్లో ఇన్పుట్స్ ఇచ్చేవాడు అని చెప్పి. దీనికి ఏమన్నా సాయి అలాంటిది ఎత్తుక్కోవడం జరిగిందా? సాయి ఏకాంతం అంటే అట్లాంటి కాఫీ షాప్లు ఎత్తుకోడు. ఓకే ఏమన్నారు? ఏకాంతం అంటే బుట్టలు పుట్టలు అట్లాంటి దగ్గరికి వెళ్తాడు, పక్కనోడికి తెలుసు. నా పొరపాటున రాసుకుంది అది కంప్లీట్ గా ఇది ఓకే అని ఒక 100 సార్లు అనుకుంటే కానీ నాకే చూపెట్టాడు. ఓకే ఓకే మీకు మీకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది మీ డైరెక్టర్ మీద, ఆయన పేరు చెప్పగానే మీలో రకరకాల హావభావాలు వస్తున్నాయి. నేను ముందు చెప్పాను కదా నాకు ఎలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మీటింగ్ అయింది, రిహార్సల్ చేయను అన్నాను, నేను అలసిపోయేదాకా చేయిస్తాను అన్నాడు. సో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లైక్ మేము మాంటేజ్ సాంగ్ కూడా రిహార్సల్ చేశాము. మాంటేజ్ సాంగ్ ఇక మీరు మాంటేజ్ సాంగ్ అంటున్నారు, కోవిడ్ టైంలో 2nd wave లో మేము జూమ్ లో రిహార్సల్ చేసాం. నేను సార్ ఎవ్రీ డే 8:30 PM Zoom call with director. రిహర్సల్స్ మేము జూమ్ కాల్ లో కూడా చేసాం. నాకు తెలిసి ఆయన బోర్ కొట్టుంటది అందుకే మీతో ఆడుకున్నాడు. ఆయన ఒక్కళ్ళే ఉండలేగా ఓకే ఈ పని చెప్పి మనం టైం పాస్ చేద్దాం అనుకుంటా. అసలు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సురభి ప్రభావతి గారు అని ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఓకే సురభి నాటకాలకి ఓకే ఆవిడ మనకి మిడిల్ క్లాస్ మెలోడీస్ లో హీరో మదర్ గా చేశారు. రైట్ యా ఆవిడ నాకు తెలిసి అత్యంత బిజీగా ఉండే తెలుగు థియేటర్ ఆర్టిస్ట్. ఆవిడ 365 days లో 250 days రిహార్స్ చేస్తారు, ప్లేస్ చేస్తారు. ఆవిడ 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 నాకు పరిచయం, చాలా కాలం నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆవిడ ఒక రోజు నా ఎలా చేస్తున్నావు అన్న, ఆయన పేరుకే సాయి మిగతా అంతా కసాయి అయ్యో రైమింగ్ లో వచ్చింది. There is something which I'll tell post release. Okay. సినిమా తర్వాత డైరెక్టర్ గురించి తెలియబోతుంది అనమాట అందరికి. సో ఇది ఒక వర్డ్ చాలా అనుకుంటా, ఆవిడ ఎలా చేస్తున్నాం అంది. అండ్ ఈ సెట్ లో ఆఫ్ కోర్స్ డెవిల్ ఆ స్పిరిట్ వచ్చి వెళ్తుంది కాబట్టి ఇక్కడ డెవిల్ ఎవరు ఇన్ పాజిటివ్ నోట్, నాట్ లైక్ దెయ్యం లాగా అందాల రాక్షసి అని కూడా అంట. దెయ్యం ఎవరు అలా కాదు, సెట్ లో ఈ టెక్నీషియన్స్ దగ్గర నుంచి చూస్ చేసుకుంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్, డిఓపి. అంటే దెయ్యం అంటే ఏ విధమైన లక్షణాల వల్ల దెయ్యం అని అనగలరు? హింసించే దెయ్యం అనుకుందాం. అంటే మంచి హింస అయితే డైరెక్టర్ నుంచి. ఐ థాట్ యు సే నోబడీ. మంచి హింస అయితే డైరెక్టర్. ఓకే కొంచెం మంచి దెయ్యం. మంచి దెయ్యం డైరెక్టర్. మంచి దెయ్యం డైరెక్టరా? కొంచెం హింసించే మంచి దెయ్యం కదా ఆయన. లేదు ప్యూర్ లైక్ మంచి దెయ్యం. హింస అంటే ఒక పర్పస్ ఉంటది కదా అంత అనిపించదు. ఓకే కామెడీ దెయ్యం ఎవరు ఇక్కడ? నేనేనేమో. అవునా జోక్స్ అది మీరే ఎక్కువ వినిపిస్తూ ఉంటారా? కొన్ని పేలుతాయి, కొన్ని పేలు కొన్ని కాదు, ఎన్నే పేలుతాయి. మేము నవ్వుతున్నాం అంతే. జోక్స్ ఆర్ నాట్ గుడ్, వేర్ హావింగ్ ఫర్ యు. వాళ్ళు నవ్వుతున్నారు కాబట్టి మీ జోక్స్ అనుకుంటున్నారు అంతే. మోసం చేశారండి. స్ట్రిక్ట్ దయ్యం ఎవరు? ఓ ఆ ట్యాగ్ అక్కడ. అందాల దయ్యం ఎవరు? అయిపోయారు ఒకటే ఆప్షన్. రెండు చేతులు ఉన్నాయి కదా అని అలా మీరు రెండు చేతులు వాడకూడదు ఇక్కడ. చూసి మీకు కావాలంటే స్లో మోషన్ లో ప్లే చేయండి, రెండు ఒకేసారి వచ్చాయి. షూటింగ్ ఇట్లా ఉండేవాడు కాదు. గుడ్ జాబ్ తిరుగు. అలా ఒక్కడనే కదా చూస్ చేసుకోవాలి. ఏంటిది చాలా భయం అని చెప్తారు కానీ చాలా ఎవరికి మీ వల్ల పక్కన వాళ్ళకా? ఓకే కూల్. ఇంతకంటే దయ్యాల గురించి నేను తెలుసుకోవాలి అనుకోవట్లేదు, మసూదా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అది 18th November జరుగుతుంది కాబట్టి ఎలాగో మీరు మసూదా ఎవరు అంటే చెప్పరు, మసూదా ఏంటి అంటే చెప్పరు, మసూదా ఎలా వస్తుంది అంటే చెప్పరు. సో ఒకటి చెప్తారు, థియేటర్లోకి వస్తుంది 18th November అని, అంతే కదా? చెప్పండి ఒకసారి వాళ్ళకి. ఏమైనా పాట చెప్తారా మీరు? పాడా మీరు ఎంచుకున్న రాగం ఏంటి? మీరు పాడుతున్న తాగ తర్వాత సో థియేటర్ లోనే ఎందుకు చూడాలి మసూదా అంటే? థియేటర్ లోకి వస్తుంది కాబట్టి కాదు. సారీ. ఓకే కూల్. అంటే లైక్ మనకి ఇప్పుడు జనరల్ గా మనకి గ్రూప్ ఎక్స్‌పీరియన్స్ అన్నది లాస్ట్ నోట్స్ అంటాం కదా, ఓట్ ఆఫ్ థాంక్స్ టైప్ లో అట్లా చెప్పాలా? అంతేగాని జబ్ మై పేట్ మేతా బర్ఫీలాగా ఆగేసే బోలో అంటే లైక్ అలా కాదు. మీకు ఆ మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్కి రండి, థియేటర్ లో సినిమా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. విత్ సౌండ్ మేము రాత్రే చూసాం. ఇన్నిసార్లు ఇన్ని రిహార్స్ చేసిన నేనే భయపడ్డాను. మీరు చాలా భయపడబోతున్నారు, ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది ఈజీయా? కాపీరైట్ చేస్తాం, కాపీరైట్ చేస్తాం అంతే. లేదు చెప్పాల్సిందే. హారర్ సినిమాలు మీరు అన్నట్టు చాలా వచ్చాయి, చాలా చూసాము. కానీ మసూదా లో ఒక దెయ్యం ఉంటుంది, దెయ్యం వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, దట్స్ నో సస్పెన్స్. కానీ చాలా డిఫరెంట్ టేకింగ్ ఉన్న సినిమా. ఐ బిలీవ్, ఐ ఫీల్ దట్ ఒక కొత్త రకమైన ఫిల్మ్ మేకింగ్తో ఒక కొత్త టైప్ ఆఫ్ హారర్ సినిమా వస్తుంది. అది మీరందరూ ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా థియేటర్లోనే చూడాలి. ఫోన్లో చూస్తే, టీవీలో చూస్తే భయపడరు, థియేటర్లో మాత్రం డెఫినెట్గా భయపడతారు. అది కాపీ పేస్టా? లేదు, సమ్ ప్రిపేర్ అయిన లైన్స్ కదా. కమ్ ఆన్ గో ఫర్ ఇట్ గో హెడ్. ఈ నవంబర్ 18th మా మసూదా వస్తుంది థియేటర్లోకి, అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. ఇలాంటి హారర్ డ్రామా మీరు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. మీరు తప్పకుండా భయపడతారని కోరుకుంటున్నాను. భయపడితే ఆల్మోస్ట్ మన సినిమా సక్సెస్ అయినట్టే. సో యా అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. చెప్పింది అమ్మాయి తప్పకుండా భయపడతారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆహా ఈ రేంజ్ లో చెప్పడం నేను ఫస్ట్. మీరు ఏమన్నా ఫైనల్ లోడ్ లైక్ లైక్ Masooda is a different take on horror. There's beautiful drama attached with horror, and so that's the beauty of Masooda. Pure emotion at a mother-daughter sentiment only, and proper tagline cheppalante Masooda mukya uddesham and like why I really selected that particular script is oka manishi inkokariki help cheyadaniki పెద్ద రీజన్ అవసరం లేదు. సో యూ డోంట్ నీడ్ అ రీజన్ టు హెల్ప్ ఎనీబడి. అండ్ అది మనకి దగ్గరలో తెలిసిన వాళ్ళు అంటే దే మన చుట్టాలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సమ్ నైబర్ ఈజ్ ఆల్సో సఫిషియంట్ టు హెల్ప్ దెమ్. టు వాట్ ఎక్స్టెంట్ హెల్ప్ చేయొచ్చు అనేది అన్ని పక్కకు పెడితే రీజన్ అవసరం లేదు హెల్ప్ చేయడానికి. సో ఆ అండర్లయింగ్ ఎమోషన్తో వెళ్ళే సినిమా Masooda. అండ్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్ అండ్ సింగిల్ మదర్ character which Sangeetagar portrayed. So a brilliant emotion to horror combination is really different, and that is Masooda. Lovely. So naaku actually me production name chaala ishtam. When like first time nen vinnanu appudu నేను ప్రమోషన్స్ చేసేటప్పుడు లవ్లీ నేమ్ అని చెప్పి, అండ్ అలాగే మీరు చేసిన సినిమాలు కూడా అందరికీ నచ్చేసాయి. సో ఈ సినిమా కూడా అందరికీ నచ్చాలి అని మీ తొందరగా మీ గోల్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. అంటే దాని తర్వాత యాడ్ చేస్తాం మేము, ఇది ఫినిష్ ఇక్కడికి వచ్చాక ఇంకోటి యాడ్ చేద్దాం. సో కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 18th కి ఆల్ ద వెరీ బెస్ట్. మంచి 9 నెంబర్ చాలా మందికి లక్కీ. సో for you also, fingers toes anni crossed the number. All the very best. Cheppalsindi cheppesaru, chudalsindi maatrame baaki undi. So 18th November vachestundi Masooda cinema. Definitely ga horror films ante chaala mandi ishtapadtu untaru. Na friends lone bored mandi untaru, bhayapadtu kuda బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక ఫీస్ట్ లాంటి సినిమా అనమాట ఇది. దాంతోపాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ హార్ట్తో పాటు మీ బ్రెయిన్ కూడా భయపడుతుంది అనమాట, అండ్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ వాచ్ ఇట్, ఎంజాయ్, అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఈ సినిమాకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా వగస్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.